नमस्ते ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి రామగుండం నియోజకవర్గం పాలకుర్తి జెడ్పీటీసీ ఈ రోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ అలాగే కిషన్ రెడ్డి అలాగే మాజీ ఎంపీ అయినటువంటి వివేక్ సమక్షంలో వారైతే జాయిన్ అయినటువంటి పరిస్థితి. మనతో పాటుగా కందుల సందేరాడు ఉన్నారు. మేడం, ఎందుకు అసలు మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రామగుండం నియోజకవర్గం మీకు ఏమైనా సీట్ ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారా? రాజీనామా చేయడానికి కారణమేంటంటే, దాదాపు నేను 3 దశాబ్దాల నుండి ప్రజాప్రతినిధిగా ఉన్నా అంటే 95 నుంచి ఇప్పటి వరకు నా ఓటు నేను వేసుకునే వయసు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఓటమి లేదు. 6 సార్లు కూడా స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా గెలుపొందుకుంటూ వస్తున్నా ఉన్నాం. అక్కడ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించి దాదాపు అందరితో కూడా మంచి కమ్యూనికేషన్స్, ఎవరికి ఏ సమస్య వచ్చినా మెయిన్గా మా దగ్గర రామగుండంలో సింగరేణి ఎన్టీపీసీ ఎఫ్సిఐ అలాగే కేశవరామ్ సంబంధించి ఇట్లా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి కార్మిక క్షేత్రం అది. కాబట్టి కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ రాత్రి అయినా పగలైనా అక్కొస్తుంది, మాకు సహాయం చేస్తుంది, సపోర్ట్గా ఉంటుంది, నిలబడుతుంది, కొట్లాడుతుంది అనేటువంటి ఒక ప్రజలలో నమ్మకం కావచ్చు, వాయిస్ కానీ ఉన్నది. మరి దాదాపు 2 పర్యాయాలు గతంలో కావచ్చు, 2018లో, తర్వాత ఇప్పుడు కూడా మేము అవకాశం అడిగినాము. సరే, అవకాశము ఇచ్చేదానికంటే ముందుగా సరైనటువంటి గౌరవం లేదు. దాదాపు నేను ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం అహర్నిశలు కూడా కృషి చేసినాను. నాతో పాటుగా నా కార్యకర్తలు కావచ్చు, నాతో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా అవమానాలు పడ్డాము. అది మరి చాలా రకాలుగా మీడియాలలో కావచ్చు, పత్రికలలో కావచ్చు వచ్చింది, మీరు చూసిండ్రు. అయితే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి చాలా రకాలుగా ఏదైతే అవినీతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆర్ఎఫ్సిఎల్ బాధితుల దగ్గర మరి ఏదైతే డబ్బులు తీసుకొని ఉద్యోగాల పేరు మీద మోసం చేయడం కావచ్చు, తర్వాత ఎన్టీపీసీ సింగరేణికి సంబంధించిన ఇష్యూస్, బూడిద ఇసుక మాఫియాలు కావచ్చు, ఇట్లా ఎవరైనా మాలాంటి వాళ్ళం అడిగితే నా మీద, నా చుట్టూ ఉన్న వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, రకరకాలుగా మాటలతోటి మరి ఒక మహిళను చూడకుండా అసభ్య పదజాలాలతోటి ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుపోయినాము. కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ అదే వ్యక్తికి అక్కడ అవకాశం కల్పించడం వల్ల మొత్తం కూడా అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్నది. కాబట్టి వారితోటి పనిచేసేటువంటి ప్రసక్తి లేదు. దాంతో మేము పార్టీకి పలు సందర్భాలు చెప్పుకుంటూ వచ్చినాము. ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ వారికి అవకాశం ఇవ్వడం వల్ల మేము భారత బీజేపీ పార్టీలో ఏమైనా మీకు అస్యూరెన్స్ ఇచ్చారా రామగుండం? ఎందుకంటే గతంలో సోమారావు సత్యనారాయణ ఉండేది, వారు రాజీనామా చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నట్టున్నారు. ఇప్పుడు అక్కడ బీజేపీ నుంచి కందుల సందేరాయణకి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? అలాంటి అస్యూరెన్స్ ఏమైనా ఉందా? నేను ఒక సామాన్య కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ కోసము మరి ఒక కార్యకర్తగా పనిచేయడానికి పార్టీలోకి వచ్చిన, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కూడా కృషి చేస్తా, అట్లాంటి అష్యూరెన్స్ కోసం నేను ఆశపడడం కానీ ఆశించడం కానీ కాదు. కార్యకర్తగా నేను వచ్చిన తప్పకుండా మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణకు పట్టినటువంటి గ్రహణం వీడుతుంది. అది రావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో నేను కార్యకర్తగా మాత్రమే పనిచేయడానికి రావడం జరిగింది. ఏం చెప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ఉండదు, ఏదో ఒక అష్యూరెన్స్ తీసుకునే దాదాపుగా వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఎలక్షన్స్ టైంలో ఇంకొక 10-15 రోజులు అయితే దాదాపుగా నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసమే వెయిట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి దీనిలో టికెట్ అష్యూరెన్స్ కోసం ఉందా లేదా అనేది మా ప్రశ్న. అవకాశం ఇస్తే తప్పకుండా ముందుకెళ్తా, లేకపోయినా కూడా నేను పార్టీ కోసం పనిచేయడానికి మాత్రమే వచ్చిన, మోదీ గారి నాయకత్వం పై విశ్వాసంతో స్థానిక గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మా పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, గౌరవ ఈటల రాజేందర్ గారు, అందరం కూడా తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కలిసి పనిచేసినాము. వారి నాయకత్వం మీద నమ్మకంతో మాత్రమే నేను పార్టీలోకి రావడం జరిగింది. ఎట్లా ఉంటుంది మీకు వివేక్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్టీలో కొత్తగా జాయిన్ అయ్యారు, ఇప్పుడే మీ యొక్క ప్రస్థానం నడుస్తుంది. జగిత్యాలకు సంబంధించి ఇట్లనే బోగస్ రామాని జాయిన్ అయితే ఆమె కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఆమె దాదాపుగా ఆమె జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి పేరు అయితే వస్తుంది. ఇప్పుడు రామగుండం నుంచి మీ పేరు కూడా అట్లా రావడానికి వివేక్ వెంకటస్వామి సహకరిస్తారని నమ్మకం ఉందా? మేమంతా కూడా ఉద్యమంలో కలిసి పార్టీలకు అతీతంగా కొట్లాడిన వాళ్ళము, కలిసి పనిచేసిన వాళ్ళం, ప్రయాణం చేసిన వాళ్ళం. కాబట్టి పార్టీలో పూర్తి సహకారం వాళ్ళది ఉంటుంది.
ఇంకా తర్వాత ఎమ్మెల్యేల అభ్యర్థిత్వం సంబంధించి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాని కట్టుబడి మేమంతా కూడా వారి నాయకత్వంలో పని చేస్తాం. రామగుండంలో ఎట్లుంది బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు ఈ రోజే జాయిన్ అయ్యారు, అయినప్పటికీ కూడా మీ వెంట కొంతమంది వచ్చినట్టున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత మంది మీ వైపు రాబోతున్నారు, అలాగే బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? భారతీయ జనతా పార్టీకి గ్రౌండ్ లో చూసుకున్నట్టయిందంటే మహిళలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా యువత యువత మొత్తం కూడా మోడీ గారిపై పూర్తి నమ్మకంతోటి విశ్వాసంతోటి ఉన్నారు. మాతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులే కాదు, ఈ రోజు మేము అనుకోకుండా మేము కార్యక్రమం పెట్టుకోవడం వల్ల దాదాపు ఒక 100 నుంచి 200 మంది ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ మేము జాయిన్ అయి వెళ్ళిన తర్వాత పెద్ద మొత్తంలో అక్కడ జాయినింగ్ కార్యక్రమాలను పెట్టుకుంటాము, పార్టీ పెద్దల్ని పిలుచుకొని అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరం కూడా కలిసి సమిష్టిగా మరి ఒకే వేదికపై బలంగా పనిచేస్తాము. తప్పకుండా రామగుండంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసేటట్టుగా అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తాము. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనీసం బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయలేదా? బయటికి వెళ్ళకండి, మీకు సముచితమైన స్థానం ఇస్తాము, ఏదో ఒక నామినేటెడ్ పోస్టో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ అలాంటివి చూస్తామనేటువంటి అష్యూరెన్స్ ఏమి ఇవ్వలేకపోయారు? అట్లాంటి సంప్రదింపులు ఏం చేయలేదు. సరే, మేము దానికోసం మేము ఎక్స్పెక్ట్ చేయలే కూడా, ఎందుకంటే మేము మా నమ్ముకున్న సిద్ధాంతంతో మేము ఒక మంచి క్రమశిక్షణతో వచ్చినాం కాబట్టి ఆ రకంగా పార్టీకి లాయల్గా పనిచేసుకుంటూ వచ్చినాం. సరే, మేము రిజైన్ చేసిన తర్వాత ఎవరు మందలియడం కానీ ఎందుకు ఇట్లా జరిగింది కానీ ఎవరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు ఇంతో అంతో సపోర్టు దొరికిందంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుండి సపోర్టు దొరికింది. మీరు బాధపడకండి, తప్పకుండా మా పార్టీ అండగా ఉంటుంది, మీరు వచ్చి జాయిన్ అయ్యి మరి కష్టపడి పనిచేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కందుల సందేరాయని చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా రామగుండంలో బీజేపీ జెండాను ఎగరవేయడానికి కృషి చేస్తాను, నాకు ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననేటువంటి విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.